నమస్కారం అండి. ఈ వీడియోలో మనము వేరుశనగలో వచ్చే వివిధ రకాల చీడ పీడల గురించి తెలుసుకుంటూ వాటికి సంబంధించిన నివారణ పద్ధతుల గురించి కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వ్యవసాయము దాని అనుబంధ రంగాలకు సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులతో షేర్ చేసుకోండి. ఆ విషయంలోకి వెళ్తే ఈ యాసంగిలో వేరుశనగ వేసిన రైతన్నలు చాలామంది కామెంట్ రూపంలో అలాగే ఫోన్ చేసి అడుగుతున్నారు, మా వేరుశనగ పొలంలో వేరు పురుగు లేకుంటే వేరుకులు వచ్చింది, అలాగే పొగాకు లద్దె పురుగు ఆకుముడత ఎక్కువగా ఉంది, వీటికి ఎలా నివారించుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. ఈ వీడియోలో మనము దాని వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా వేరుపురుగు ఏం చేస్తుందంటే, వేరుపురుగు యొక్క తల్లి పురుగులు తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిలో నుంచి బయటకు వచ్చి చుట్టుప్రక్కల ఉన్న వేప చెట్లు లేకుంటే రేగు చెట్లను ఆశిస్తాయి. తర్వాత ఈ పురుగుకు సంబంధించిన ఆడపురుగులు భూమిలో గుడ్లు పెడతాయి. ఈ గుడ్ల నుంచి వచ్చిన గొంగళి పురుగులు తెల్లగా ఉండి తలపైన ఎరుపు రంగు కలిగి ఉంటాయి. బాగా ఎదిగిన ఈ గొంగళి పురుగు ఏం చేస్తుందంటే, భూమిలో ఉంటూ వేరును కత్తిరిస్తుంది. ఈ పురుగు ఎక్కువగా తేలికపాటి తువ్వాల్లో ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు ఆశించిన మొక్కలు వాడి ఎండి చనిపోతాయి. మొక్కలను పీకితే సులువుగా ఊడి బయటకు వస్తాయి. మొక్కలు గుంపులు గుంపులుగా ఎండిపోవడాన్ని ఈ పురుగు లక్షణంగా మనం గుర్తించుకోవచ్చు. అలాగే ఈ పురుగు యొక్క నివారణ పద్ధతులు మనం చూసుకున్నట్లయితే, వేసవిలో ఖచ్చితంగా లోతుదుక్కులు చేసుకోవాలి. ఈ వేసవిలో లోతుదుక్కులు చేసుకోవడం వల్ల పురుగుకు సంబంధించిన పోషక దశలు బయటపడి పక్షులు వీటిని తింటాయి లేదా ఎండావేడిమికి చనిపోతాయి. పంట వేసుకునేటప్పుడు 4-10% గుళికల్ని ఎకరాకి 6 కిలోల చొప్పున వేసుకోవాలి. అలాగే 1 కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 6.5 మిల్లీలీటర్ల క్లోరిఫైరి పాస్తా విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే ఇంకొక పురుగును మనం చూసుకున్నట్లయితే, ఆకుముడత పురుగు. ఈ ఆకుముడత పురుగు పంట విత్తిన 15 రోజుల నుంచి మనకి పంటలో ఆశిస్తుంది. తల్లి పురుగులు బూడిద రంగులో ఉంటాయి. తొలి దశలో ఆకులపై గోధుమ రంగు మచ్చలు కలిగి ఉంటాయి. వాటి లోపల ఆకుపచ్చ రంగులో ఉండే నల్లని తల కలిగిన పిల్ల పురుగులు ఉంటాయి. ఇవి 2-3 ఆకులను కలిపి గూడు చేసి వాటిలో ఉండే పచ్చదనాన్ని తినివేయడం వల్ల ఆకులన్నీ ఎండి దూరం నుండి చూస్తే కలినట్లు కనబడతాయి. దీని నివారణకు ఎకరాకి 4 లింగాకర్షక బుట్టలు పెట్టి ఈ పురుగు ఉనికిని మనం గుర్తించాలి. అలాగే పురుగు ఉధృతంగా ఉన్నప్పుడు మోనోక్రోటోఫాస్ అనే మందుని 320 మిల్లీలీటర్లు ఒక ఎకరాకి, లేదా క్లోరోఫైరిఫాస్ అనే మందుని 500 మిల్లీలీటర్లు ఒక ఎకరాకి, లేదా ఎసిఫేట్ అనే మందుని 300 గ్రాములు ఒక ఎకరాకి, ఈ మందులని కనుక మనం మార్చి పిచికారి చేసుకున్నట్లయితే వేరుశనగ పొలంలో వచ్చే ఆకుముడత పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే ఇంకొక పురుగును మనం చూసుకున్నట్లయితే, పొగాకు లద్దె పురుగు. తల్లి రెక్కల పురుగులు లేత గోధుమ రంగులో ఉండి ఆకులపైన మరియు ఆకులు అడుగు భాగాన గుంపులు గుంపులుగా గుడ్లు పెడతాయి. ఈ పిల్ల పురుగులు గుంపులు గుంపులుగా ఉండి ఆకులపై ఉండే పత్రాహారితాన్ని గోకి తినివేసి జల్లడలా మారుస్తాయి. ఇవి బాగా ఎదిగిన పురుగుల ఆకులని పూర్తిగా తినివేస్తాయి. పగటి వేళ ఈ పురుగులు మొక్కల అడుగు భాగాన లేక మట్టి పిల్లల క్రింద లేదా రాళ్ల క్రింద దాగి ఉండి రాత్రిపూట మాత్రమే మొక్కల్ని ఆశించి ఆకులని తినివేస్తాయి. నివారణ: ఈ పురుగు నివారణకి వేసవిలో లోతుదుక్కులు ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే ఎక్కువగా నీటి ధరలు కూడా పెట్టరాదు. ఎకరాకి 4 లింగాకర్షక బుట్టలు పెట్టి మొగరెక్కల పురుగులను ఆకర్షించాలి. ఎకరా వేరుశనగ పొలంలో 30-40 ఆముదం మొక్కలు లేదా ప్రొద్దుతిరుగుడు మొక్కలు ఎర్రపంటలుగా ఉండేటట్లుగా చూసుకోవాలి. వేప నుండి 1500 ppm అనే మందుని 5 మిల్లీలీటర్లో 1 లీటర్ నీటికి కలుపుకొని పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి. అలాగే ఫినాల్ఫాస్ అనే మందుని 400 మిల్లీలీటర్లు ఒక ఎకరాకి, లేదా మోనోక్రోటోఫాస్ అనే మందుని 320 మిల్లీలీటర్లు ఒక ఎకరాకి, లేదా వేప నూనెను 1000 మిల్లీలీటర్లు ఒక ఎకరాకి పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి. ఎకరాకి 10 పక్షిస్థావరాలను ఏర్పాటు చేయాలి. అలాగే ఎదిగిన లార్వాలను నివారించేందుకు నోవాలూరాన్ అనే మందుని 200 మిల్లీలీటర్లు ఒక ఎకరాకి, లేదా రినాక్సిఫైర్ అనే మందుని 50 మిల్లీలీటర్లు ఒక ఎకరాకి, లేదా ఫ్లూబెండమైడ్ అనే మందుని 40 మిల్లీలీటర్లు ఒక ఎకరాకి, ఈ మందుల్ని కనుక మనం మార్చి పిచికారి చేసుకున్నట్లయితే వేరుశనగ పంటలో వచ్చే పొగాకు లద్దె పురుగును మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మొదలుకుడు తెగులు: ఈ తెగులు ఆశించడం వల్ల విత్తనం విత్తిన తర్వాత మొలకెత్తకుండానే లోపల చనిపోతుంది. ఒకవేళ మొలకెత్తిన ఆ కాండంపైన నల్లటి చిన్న బీయాలతో కప్పబడి ఆ తర్వాత తెగులు ఆశించి మొక్కలు చనిపోతాయి. ఒకవేళ తర్వాత దశలో కనుక ఈ శిలీంద్రం మనకు ఆశించినట్లయితే కాయలపైన కూడా శిలీంద్రం యొక్క నల్లని మచ్చల్ని కలగజేస్తుంది. ఎదిగిన మొక్కలకి ఈ తెగులు సోకినట్లయితే మొక్కలు ఒడిలిపోయి ఎండిపోతాయి. దీని నివారణకి విత్తే ముందు 1 కిలో విత్తనానికి 1 గ్రాము టెబుకొనజోల్ లేదా 3 గ్రాముల మ్యాంకో జబ్బుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. అలాగే విత్తనాన్ని 5 సెంటీమీటర్ల లోతు కంటే ఎక్కువగా లోతుగా వేయకూడదు. మొదలకుండా తెగులు రాకుండా శనగ పంటతో పంట మార్పిడి చేసుకోవాలి. ఈ తెగులు ఆశించినట్లు మనం గమనించిన వెంటనే ఎకరాకు 400 గ్రాముల మ్యాంగో జబ్ అనే మందుని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మొదలుకుడు తెగులను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
అలాగే ఇంకొక తెగుల్ని మనం చూసుకున్నట్లయితే కాండం కొళ్ళు తెగులు. ఈ తెగుల్ని బుడిమ తెగులు అని కూడా పిలుస్తారు. ఈ తెగులు కలుగజేసే శిలీంధ్రము భూమి ద్వారా లేదా విత్తనం ద్వారా కూడా వ్యాపిస్తుంది. ఈ తెగులు పంట వేసిన 70వ రోజు నుంచి పంట చివరి వరకు ఎప్పుడైనా కనిపించవచ్చు. ఈ తెగులు ఆశించడం వలన ప్రారంభ దశలో మొక్క మొదల్లో ఉన్న శాఖలు పసుపువర్ణానికి మారి ఎండిపోతాయి. తర్వాత భూమిపైన ఉన్న కాండం మీద తెల్లటి బుజ్జు తెరలాగా ఏర్పడుతుంది. ఈ తెల్లటి బుజ్జులో ఆవగింజ పరిమాణంలో ఉన్న శిలీంధ్ర సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఊడలు కాయలు కూడా ఈ తెగులకి లోనవుతాయి. కాయల్లోని గింజలపై నీలి బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు ఆశించిన మొక్కలను పీకినప్పుడు నేలపై ఉన్న మొక్క భాగాలు మాత్రమే ఊడి వస్తాయి. వేర్లు కాయలు నేలలోనే ఉండిపోతాయి. ఈ తెగులు నివారణకి వేసవిలో ఖచ్చితంగా లోతుదుక్కులు చేసుకోవాలి. మన పొలంలో ఆకుమచ్చ తెగుల్ని సరిగ్గా కంట్రోల్ చేసుకున్నట్లయితే ఈ మొదలుగుళ్ళు తెగులు యొక్క ఉధృతిని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలాగే మన పంటల్ని సజ్జ పంట లేకుంటే జొన్న పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. అలాగే పొలం విత్తేటప్పుడే సేంద్రియ ఎరువులను వేసి పొలంలో కల్లే దున్నుకోవాలి. కిలో విత్తనానికి 1 గ్రాము టెబుకోనజోల్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. 2 కిలోల ట్రైకోడర్మా విరిడి ఫార్ములేషన్, 100 కిలోల పశువుల ఎరువు మరియు 10 కిలోల వేపపిండి కలిపి పాలిథిన్ కాగితంతో కప్పి 3 రోజులకు ఒకసారి నీరు చల్లుతూ 15 రోజుల తర్వాత ఎకరా భూమిలో విత్తే మందును విత్తుకోవాలి. ఎకరాకు 200 కిలోల జిప్సంని పొద్దు సమయంలో వేయటం వల్ల తెగులు యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించవచ్చు. పొలంలో తెగులు సోకిన మొక్కల చుట్టూ 2 మిల్లీలీటర్ల ఎగ్జాకోడజోల్ 1 లీటర్ నీటిలో కలిపి నేల తెరచేలా పిచికారీ చేసుకోవాలి. ఇంకొక తెగులు మనం చూసుకున్నట్లయితే వేరుకుళ్ళు తెగులు. ఈ తెగులు సుమారు 30 రోజుల తర్వాత వర్షాభావ పరిస్థితుల వలన ఎక్కువగా ఆశిస్తుంది. మొదట కాండం మీద గోధుమ వర్ణపు మచ్చలే ఏర్పడతాయి. కొన్ని రోజుల తర్వాత నలుపు వర్ణానికి మారి కాండం పైభాగం మరియు వేరుకు కూడా వ్యాపిస్తాయి. ఈ తెగులు వలన తల్లి వేరు కుళ్ళిపోయి నలుపు రంగుకు మారి నుజ్జు నుజ్జుగా తయారవుతుంది. ఈ తెగులు నివారణకి తెగులు లేని పొలం నుండి విత్తనాలను సేకరించి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. పొలంలో ఈ తెగులు ఆశించిన వెంటనే మొక్కల్ని పీకి కాల్చివేయాలి. తెగులు సోకిన మొక్కల చుట్టూ నేలను 1 లీటర్ నీటికి 1 గ్రాము కార్బనిజం లేదా 1 లీటర్ నీటికి 3 గ్రాముల మ్యాంగో జెబ్జో అనే మందులతో నేల తరిచేటట్లు పిచికారీ చేసుకోవాలి. ఈ విధమైన జాగ్రత్తలు పాటిస్తూ వేరుశనగ పంటల్లో వచ్చే వివిధ రకాల చీడపీడల్ని నివారించుకుంటూ అధిక దిగుబడులు పొందగలరు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన సమాచారం కోసం అగ్రి ఇన్ఫో తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.